సీఎం రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు ఎంపీ ధర్మపురి అరవింద్. సీఎం హోదాలో ఉండి కూడా నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని, హుందాగా ఉండాలని హితవు పలికారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఫేక్ వీడియోలు సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఫేక్ వీడియోలపై ఢిల్లీ పోలీసులు నోటీసులు రాగానే రేవంత్ మాయమయ్యారన్నారు అరవింద్. ప్రధాని మోదీని బడే భాయ్ అన్నందుకు రేవంత్ పై రాహుల్ గాంధీ కక్ష కట్టారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిని జైలుకు పంపాలని, తన చుట్టుపక్కల ఉన్న వాళ్లే చూస్తున్నారని, ఈ విషయంలో రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలని సూచించారు అరవింద్. అబద్ధాల ప్రామిసులు చెప్పుకుంటా ఓట్లేసుకొని మళ్ళొచ్చి బాసర అమ్మవారి మీద ఒట్టు, వెంకటేశ్వర స్వామి మీద ఒట్టు, 15 ఆగస్టు, 17 సెప్టెంబర్ అంటే టీఆర్ఎస్ ఒక్క మాట కరెక్ట్ అని నాకు నచ్చింది. ఓకే, దేవుళ్ళ మీద ఒట్టు ఏమెత్తున్నావు, నీ పొరగాళ్ళ మీద ఏమని చెప్పాడు, నీ పొరగాళ్ళ మీద ఏమన్నాడు, కథం అప్పటి నుంచి పనిచేసాడు ఒట్లేసాడు. అరే ఎందుకయ్య మోసం చేస్తున్నారు, ఈ రైతులను మోసం చేస్తే ఏమవుతుంది, ఈ మహిళల్ని మోసం చేస్తే ఏమవుతుంది, ఉసురు పోసుకుంటారు. రేవంత్కి ఏమైందంటే ఒకరోజు ప్రధానమంత్రి గారితో ఒకటే స్టేజ్ మీద నిలబడి మీటింగ్ అవుతున్నది, అఫీషియల్ మీటింగ్. ఆనాడు మీరే మోదీజీ మీరే బడే బాయ్ అన్నాడు. గుజరాత్ మోడల్కే చేసా తెలంగాణ మీ బనానా సాబ్ హమారా మదత్ కరో అన్నాడు. అనగానే తెల్లారికెళ్ళి రాహుల్ గాంధీ ఉద్యోగం బీక్తా అన్న ప్రెషర్ పెరుగుతూ ఉన్నది. దానికోసము అమిత్ షా దొంగ వీడియోలు, నరేంద్ర మోడీ దొంగ వీడియోలు, ఇటువంటివన్నీ చేసుడు మొదలుపెట్టిండు. రేవంత్ రెడ్డి మిత్రుడిగా చెప్తున్నా నేను మంచి మిత్రుడే చెప్తున్నా, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నేను జైలేనికే ప్లాన్ చేస్తా ఉన్నారు. ఈ దొంగ వీడియోలు చేపిస్తున్నది నీ చుట్టుపక్కల వాళ్ళే, జాగ్రత్తగా ఉండు. నీకు ఆల్రెడీ ఓటుకు నోటు, నోటుకు ఓటు కేసులా నీది 14 జూలై లాస్ట్ డేట్ ఇచ్చింది నీకు. 14 జూలై నీకు మధ్యప్రదేశ్ కోర్టు లాస్ట్ డేట్ ఇచ్చింది. నీ శత్రువులు రేవంత్ నీ చుట్టుపక్కలనే ఉన్నారు, హుందాగా ఉండు. ముఖ్యమంత్రి వైనవ్ మంచి సలహా ఇస్తున్నా, ఆ కేసీఆర్ వేయండు, ఆయన భాషకి తగ్గట్టు మేము మాట్లాడినాం, నీకు కూడా మాట్లాడగలుగుతాం, పెద్ద పనేం కాదు. కేసీఆర్ రీజనల్ పార్టీ నీ కుర్చీ నీ పక్కకున్నోడే గుంజెత్తాడు, నీ రాహుల్ గాంధీ గుంజెత్తాడు నీ కుర్చీ. కాబట్టి